నిన్న రోజు అంబటి రాంబాబు గారితో కలిసి నేను కూడా రాజమండ్రి నుంచి మన రాంబాబు గారికి బంధువే, నాకు బంధువే, కడవకొండ నరసింహారావు గారి అబ్బాయి నిశ్చితార్థానికి ఖమ్మం వెళ్ళటం జరిగింది. ఆ ఖమ్మంలో ఆ రాత్రి ఉండి పొద్దున్నే కళ్యాణ మండపానికి బయలుదేరే ముందు బయటికి రాగానే ఒక్కసారిగా కొంతమంది వ్యక్తులు వచ్చి, జిందాబాద్ తెలుగుదేశం, 4 నెలలాగు నేను చంపేస్తాం, 4 నెలలాగు నీ ఎంత చూస్తాం అని చెప్పి దుర్భాషలాడుతా దగ్గరికి వచ్చారు. గన్మెన్లు వాళ్ళు ఆపారు. ఆ కారులో నేను వెళ్ళిపోయాను. ఈ రాష్ట్ర పరిస్థితి ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక కుట్రపూరితమైన ఆలోచనతో, ఎవరైతే ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఇవాళ ఉన్న విషయాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్తున్నారో మీడియా ద్వారా, అటువంటి వ్యక్తులను లేకుండా చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారి కుట్రతో ఇటువంటి పనులు చేస్తున్నారు. దీంట్లో అనుమానం ఏమీ లేదు. అక్కడికి మేము వెళ్ళింది ఒక శుభకార్యానికి. ఎక్కడన్నా శుభకార్యానికి వెళ్ళిన చోట ఇటువంటి పరిస్థితులు ఎక్కడన్నా వస్తున్నాయి, ఇంతకుముందు ఎక్కడికి వచ్చినాయి. దీనికి కారణం ఏంటి? ఒకే కులం వారు దాడి చేయడానికి రావటం ఏంటి? దీంట్లో రీజన్ ఏంటంటే ఆ కులం ఆర్థికంగా బలంగా ఉండి చంద్రబాబు నాయుడు గారి జైల్లోకి వెళ్తాం భరాయించలేక, అది ఎవరు చేశారు, కోర్టులు ఉన్నాయి, ఆ కోర్టులో తెలుసుకోవాలా, దాన్ని ఎవరి మీద నెట్టి దాన్ని ఇట్లా చేద్దకుండా చాలా దుర్మార్గం ఏర్పడి ఒక శుభకార్యానికి వెళ్ళిన సార్లు ఇటువంటి పని చేయటం, మళ్ళీ అక్కడేమో శాంతియుతంగా మాట్లాడటానికి వస్తే గన్మెన్లతో దాడి చేయించడం, ఇదంతా ఏంటంటే తెలుగుదేశం వారికి అలవాటు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఒక కుట్రపూరితమైన వ్యవహారంలో ఉన్నారు, ఏదైనా ఒక దుర్మార్గ పనిచేద్దాం ఈ రాష్ట్రంలో అని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకే కులం కాదు, అందరికీ కులాలు ఉంటాయి, అందరి కులాలు, ఈ కులాలు వస్తుంటే చూస్తా ఊరుకోలేం. అక్కడేమో కులమంతా కలిసి వచ్చారు, ఇక్కడగా ఇక్కడ కూడా వాళ్ళకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కావాలా? పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదని చెప్పుకున్నారు జనమందరం. మీరు ఎవరి మీదకి వస్తున్నారు? కులాలను రెచ్చగొట్టి కులాల మీద తవ్వులు పెట్టి ఏం చేద్దాం రాష్ట్రాన్ని? ఇట్లా అయితే ఊళ్ళల్లో మనుషులు, సామాన్యులు రాజకీయాలతో సంబంధం లేకుండా వాళ్ళ జీవనం వాళ్ళు చేసుకుని వాళ్ళు ఎట్ట బతకగలుగుతారు? వాటన్నింటినీ నాశనం చేయడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తాం పెద్ద దుర్మార్గమైన పని. నిన్న శుభకార్యానికి వెళ్ళిన సార్ అటువంటి పని చేయడం తప్పు. ఇంకోటి కూడా చెప్తున్నాను, అవనగడ్లో మీ అందరికీ తెలిసిందే, అవనగడ్లో 144 సెక్షన్ ఉండగా ఆఫీసు ఇచ్చిన పిలుపు ఏంటంటే ముట్టడి అని చెప్పిచ్చారు. ఆ తర్వాత ఒక మాట మార్చుకుని మహాధర్నా అన్నారు. ఇచ్చింది మాత్రం ముట్టడని ఇచ్చారు. ఆ ముట్టడికి వచ్చేటట్టు పోలీసు వాళ్ళు రాణికొండ జిల్లాకి 144 పెట్టారు. వాళ్ళందరినీ పడదోసుకొచ్చి ఒక లేడీ కాన్స్టేబుల్ పడిపోయినా ఇక్కడికి వచ్చి ఏమంటారు, దాడి రౌడీ, ఎవరు రౌడీ, నేను రౌడీ ఏంటి, నా మనుషుల్ని ఇక్కడ ఉన్న మనుషుల్ని మిమ్మల్ని మీరు వాళ్ళు తగ్గుపడుతుంటే తగ్గుపడుతున్న ఆపడానికి వెళ్తే నేను రౌడీని. అక్కడేమో రాంబాబు గారు మాట్లాడుతుంటే మాట్లాడకుండా కారెక్కితే రాంబాబు గారే గన్మెన్లతో దాడి చేయించారు. ఎన్ని ఏం పరిణామాలు తీసుకెళ్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు? మీరు మీరు కొడుతుంటే చూస్తే పారిపోయే పరిస్థితులు ఉంటాయా? ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా నేను అటు చేసిన మహాతప్పిదం కులాల మధ్యలో తగులు పెట్టి ఈ సంస్కృతిని ఎక్కడోసారి పురుస్తా పెట్టకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు చేసే పని దుర్మార్గమైన పని, దాంట్లో ఏం అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు గారి విషయం కోర్టులో తేల్చుకోండి, కోర్టుతో మాట్లాడుకోండి, లాయర్లు ఇంకా 10 మంది లాయర్లు తీసుకురండి, ఇంకా డబ్బులు బాగా ఖర్చు పెట్టి బయటికి తీసుకోండి, తప్ప ఇటువంటి దుర్మార్గమైన పనులు చేస్తే సహించేది లేదు, అనుమానమే లేదు.